Hello guys, welcome back to my channel Tech with Ram. Iroj manam video lo chusukunnatlayite HDD and SSD ki madhyana difference ayithe cheptanu. Mari dani gurinchi ayithe telusukondi. Ante ippudu mana laptops konne mundu HDD konala SSD konala laptop rendu kalip konala ane doubt ayithe undaithe adaithe ee video lo ayithe clear chesestanu. Mari inkenduku alasyam video ni start chesam. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్డిడి అండ్ ఎస్ఎస్డి అంటే ఏంటి? హెచ్డిడి అంటే ఫుల్ ఫామ్ ఏంటని అనుకుంటున్నారా? హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అనమాట. ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనమాట. ఇప్పుడు హెచ్డిడి ఏదైతే ఉందో అది డిస్క్ ద్వారా రన్ అవుతుంది అనమాట. అంటే మధ్యలో మీకు హార్డ్ డిస్క్ మధ్యలో ఒక సిడి అనేది అయితే ఉంటుంది, అది రొటేషన్ ద్వారా మీకు బైట్స్ ద్వారా మీకైతే మీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే రొటేషన్ ద్వారా అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. దీన్ని అయితే మనం ఆర్పిఎంలో క్యాల్కులేట్ చేస్తాం, అంటే రివల్యూషన్ పర్ మినిట్ అనమాట. అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు హెచ్డిడిని మామూలుగా మనం తీసుకున్నట్టయితే మనం కొనే ముందు 500 ఆర్పిఎం ఆర్ 700 ఆర్ 600 ఆర్పిఎం అని ఉంటుంది కదా. అంటే 1 మినిట్కి వచ్చి మీకు ఎన్నిసార్లు సిడి అనేది రొటేట్ అవుద్ది అనేది అయితే చెప్తారు. అంటే 500 రివల్యూషన్స్ పర్ మినిట్ అనమాట. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం దానిలో చూసుకున్నట్లయితే రొటేషన్ అయినప్పుడు బైట్స్ ద్వారా క్యాలిక్యులేట్ అవుద్ది మీకు. అంటే 01 ఆర్ 001 అనేది అయితే బైట్స్లో క్యాలిక్యులేట్ అవుద్ది. దీని ద్వారా మీరు అయితే కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు అయితే చాలా లేట్గా అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అదే మీరు ఎస్ఎస్డిలో చూసుకున్నట్లయితే ఇవి అయితే మీకు చిప్స్ ద్వారా రన్ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు ర్యామ్ అలాగే మనకి స్టోరేజెస్ వస్తున్నాయి కదా మెమరీ కార్డ్స్, అది ఎలా రన్ అవుతుందో అలాగే మీకు ఎస్ఎస్డిలో చిప్స్ ద్వారా అయితే రన్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు దానిలో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక మీరు ట్రాక్ చేయాలనుకుంటే కనుక చాలా ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ అండ్ మీకైతే ఇస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా చూడొచ్చు హెచ్డిడి అయితే మినిమం 1 మినిట్ ఆర్ 30 సెకండ్స్ అయితే తీసుకుంటుంది ఆన్ అవ్వడానికి. అదే ఎస్ఎస్డి అయితే 10 to 15 సెకండ్స్లో అయితే అవుతుంది, స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే. అదే మీరు హెచ్డిడి బెస్ట్ ఎస్ఎస్డి బెస్ట్ అంటే హెచ్డిడి అనేది అయితే మీకు చాలా తక్కువ ప్రైస్లో దొరుకుద్ది. అంటే ఒక 1 TB హెచ్డిడి వచ్చేసినప్పటికి 2000 ఆర్ 1500 అయితే బయట మార్కెట్లో అయితే దొరుకుద్ది. అదే ఎస్ఎస్డి అయితే మీరు 7 to 8000 దాకా అయితే మీరు పర్చేస్ అయితే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎస్ఎస్డి అనేది మీకు యాక్యురేట్గా ఫాస్ట్గా అలాగే చాలా బాగా వర్క్ చేస్తుంది. మీరు ఏదైనా సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఎస్ఎస్డిలో అయితే మీరు యూజ్ చేయడం చాలా మంచిది. హెచ్డిడిలో అయితే సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలనుకుంటే కనుక హెచ్డిడిలో కొద్దిగా లేట్గా అదే మామూలుగా ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా అయితే ఏదైతే ఉందో అదైతే తగ్గుతూ వస్తుంది. అదే ఎస్ఎస్డి అయితే మీకైతే కొంచెం కంట్రోలింగ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు హీట్ దేనిలో ప్రొడ్యూస్ అవుతుంది అంటే హెచ్డిడిలో అయితే మీకు హీట్ అండ్ సౌండ్ అయితే ఎక్కువ మీకు వినపడుతుంది, అలాగే వైబ్రేషన్స్ కూడా ఎక్కువగా వస్తాయి అనమాట. అదే మీరు ఎస్ఎస్డిలో అయితే మీరు చిప్సెట్ ద్వారా రన్ అవుతుంది కాబట్టి సౌండ్ అలాగే నాయిస్ అండ్ హీట్ అయితే చాలా తక్కువగా అయితే వినపడుతుంది. ఇప్పుడు మరి మనకి కొన్ని ల్యాప్టాప్స్లో అయితే చూస్తున్నాం కదా ఇప్పుడు హెచ్డిడి ఆర్ ఎస్ఎస్డి అనేది దొరుకుతాయి. ఇప్పుడు హెచ్డిడి అనేది అయితే మీకు 40000 పెడితే కనుక ల్యాప్టాప్ అనేది అయితే i5 ప్రాసెసర్తో మంచి ల్యాప్టాప్స్ అయితే దొరుకుతున్నాయి. అదే మీరు ఎస్ఎస్డి పెట్టాలనుకుంటే కనుక 512 SSD అయితే మీకు ఓన్లీ 512 SSDతో 52000 to 53000 దాకా పెట్టాల్సి వస్తుంది. మీకు లేదు రెండు కావాలనుకుంటే 65000 or 70000 అయితే మీరు పెట్టుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మరి మీరు హెచ్డిడి కొంటే మంచిదా ఎస్ఎస్డి కొంటే మంచిదా అనుకుంటే కనుక నేను చెప్పేది అయితే 1 TB హెచ్డిడి ప్లస్ 256 SSD ఆర్ 512 SSD అయితే మీకు ఆఫర్స్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ల్యాప్టాప్ కంపెనీస్ అయితే 52000 కానీ 50000 కానీ పెట్టడం జరుగుద్ది. మీరైతే ఆ బడ్జెట్లో చూసుకోండి. అదే మీరు హెచ్డిడి అయితే ఛార్జింగ్ అనేది కొద్దిగా ఫాస్ట్గా కన్జ్యూమ్ అవుద్ది, అదే ఎస్ఎస్డి అయితే చాలా తక్కువగా కన్జ్యూమ్ అవుద్ది. అదే మీరు రెండు కలిపి ఒకే ల్యాప్టాప్లో తీసుకున్నట్టయితే మీడియం లేదా ఛార్జింగ్ అనేది అయితే కన్జ్యూమ్ అవ్వడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు హెచ్డిడికి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందా అదే ఎస్ఎస్డికి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందా అనేది చాలామందికి అయితే క్వశ్చన్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు హెచ్డిడి యూజ్ చేస్తే ఒక 2 to 3 ఇయర్స్ దాకా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, అదే ఎస్ఎస్డి అయితే మినిమం ఒక తక్కువ టైం పడుతుందని. ఎందుకంటే మీకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దాని లైఫ్ స్పాన్ అనేది అయితే చాలా తొందరగా తగ్గడం అయితే జరుగుద్ది. అదే హెచ్డిడి అయితే మీరు కొద్దిగా ఎక్కువ యూజ్ చేసినా కానీ మీకు డిస్క్ ద్వారా రన్ అవుతుంది కాబట్టి మీకు మాన్యువల్గా రన్ అవుతుంది కాబట్టి మీకైతే కొంచెం లైఫ్ స్పాన్ అది అయితే ఎక్కువ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుద్ది అనమాట. అదే ఎస్ఎస్డికి అయితే మీకు చాలా తక్కువ టైం అయితే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.